మెటిక్యులస్గా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. ఓకే సార్, మరొక ముఖ్య అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి రోజు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతున్నారు. ఎవరైతే మీరు చనిపోయారు అంటున్నారో వాళ్ళ లిస్టు తీసుకొచ్చి మీరు అసెంబ్లీకి రండి, 10 లక్షల ఎక్స్గ్రేషియా మేమే ఇస్తాము అని. దీంట్లో అంతర్యం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయన ఇవ్వాల్సింది మళ్ళీ అంతర్యం ఏది ఉన్నా మరి లిస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అదృశ్యంగా ఉండరు కదా. సో బట్ అది మనం నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు మరి ఎవరు ఏంటి అని. అంటే ఇలా రాజకీయాలు, ఈ సానుభూతితో చావు, ఆత్మహత్యలు, ఇందులో ఉండే సమస్య ఏంటి అంటే పర్సనల్ తగాదాల్లో కూడా చనిపోయినా రాజకీయ రూపాన్ని సంతరించుకుంటారు. అవును, మీకు సాను ఆ సమయంలో మీకు రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చూశాం కదా, ఎవరు ఎందుకు చనిపోయినా కూడా అది రాజశేఖర రెడ్డి సానుభూతితో గుండె పగిలింది అన్నారు. అవుతుంది అది, ఎందుకంటే రకరకాల ప్రయోజనాల కొరకు జరగచ్చు. రాజకీయ పార్టీలు కూడా కోఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అవసరం కనుక. అందుకే మీకు కడప జిల్లా కన్నా వరంగల్ జిల్లాలో ఎక్కువ చనిపోయారు రాజశేఖర రెడ్డికి. రాజశేఖర రెడ్డితో సానుభూతిలో ఒక్క వైసీపీ నాయకుడి కుటుంబంలో ఒక్కరు పోలే, గమనించండి. ఒక్క వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ఇందులో ఒక్కరు పోలే, ఒక్కరంటే ఒక్కరు పోలే. నాకు గుర్తున్నంత వరకు అలానే ఎమ్మెల్యే కొడుకు వేయండా, కానీ జగన్ రాజశేఖర రెడ్డి పైన ఎమ్మెల్యే కొడుకు కన్నా ఎమ్మెల్యే కుటుంబానికన్నా వేరే వాళ్ళకి ఏముంటుంది? ఆయన దాన్ని పదవులు అనుభవించారు కదా, అందరూ పదవులు అనుభవించిన కుటుంబాల్లో మాత్రం ఎవరు పోలే, సామాన్యుడు పోయాడు పాపం గుండెపగిలి. సో అందువల్ల ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డప్పుడు కొంతమంది పోయినరు, చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఎవరన్నా ఏమన్నా అయిందా? సామాన్యుడు పోతారు ఇప్పుడు వీళ్ళకు. అందువల్ల ఈ రాజకీయ పరమైనటువంటి దాడుల్లో కొంత వ్యక్తిగతమైన డైమెన్షన్స్తో ఆయన కూడా ఉండొచ్చు, ఉండలేమని రావడం లేదు, దాన్ని ఉపయోగించుకుంటారు కదా. ఇప్పుడు ఇద్దరు పడదు, ఒకరు వైసీపీ ఇంకో టీడీపీ అనుకో, పడకపోవడానికి పొలిటికల్ కారణం కాకపోవచ్చు, పడకపోవడానికి ప్యూర్లీ పర్సనలే కారణం కావచ్చు. కానీ ఇది అవకాశంగా ఉపయోగించుకుని పొలిటికల్గా రెండు వైపులా ఉంటారు. అందువల్ల డెఫినెట్గా పొలిటికల్ అటాక్స్ అయితే జరుగుతున్నమాట నిజం, ఎందుకంటే ఒక వైసీపీయే కాదు సిపిఎం నాయకుల పైన కూడా జరిగింది ప్రకాశం జిల్లాలో. సిపిఎం నాయకులను పెన్షన్ ఇప్పించినందుకు నువ్వు అడుగురా అని చెప్పి కొట్టారు. సో అందువల్ల అది ఆ అగ్రెసివ్నెస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోతున్నారన్నారు. ఆయన చాలా ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అనేక సార్లు చెప్తున్నాడు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు పైన రెచ్చిపోతున్నారని. చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోయినప్పుడు జగన్ వైసీపీలో రెచ్చిపోరా, జగన్ మీద రెచ్చిపోరా? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కదా, ఒక ఒపీనియన్ చెప్పితే చాలు మామూలుగా అటాక్ చేయడం లేదు. సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు ఒపీనియన్ చెప్తేనే అతి భయంకరంగా అటాక్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఫీల్డ్ మీద వైసీపీల మీద ఎలా ఎట్లుంటారు అనే దానికి. నా అనుభవమే చాలు కదా, వేరే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే అంత అసహనంతో రగిలిపోతున్నారు, అంత అసలు మమ్మల్ని ఏమి అనకూడదు అనే దశకు వచ్చేసారు. సో అందువల్ల ఈ సోషల్ మీడియాలో అగ్రెషన్ చూస్తే ఫీల్డ్ మీద వైసీపీల మీద ఉండదని నేను ఎలా అనుకోగలను? ఎందుకంటే నాలాంటి వాడికి నేనే వైసీపీ సభ్యుని కాదు, వైసీపీ కార్యకర్త కాదు, నాయకుని కాదు, నాకు వైసీపీకి ఏం సంబంధం? నేను జగన్ కూడా ఇప్పుడు ఇవాళ కూడా విమర్శించాను అనేక అంశాలపైన. సో ఇది మంచిది మంచి చెడు ఉన్నట్టు చెప్తాం వీళ్ళతో, వాళ్ళతో మాకేం పని, తెలంగాణలో ఎవరితో పని లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పని? నేను ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రినే కలవాలి ఇంతవరకు. సో నాకు ఆంధ్రప్రదేశ్లో ఏ పని ఉంటుంది చెప్పండి, అంత నాకు వ్యక్తిగతంగా తెలిసినా కలవలేదు. నాకే అవసరం రాలేదు, పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు పోతాను, పబ్లిక్ ఇష్యూ రానప్పుడు నాకేం పని పోవటానికి. సో అందువల్ల కానీ ఇక అంత రెచ్చిపోతున్నారు, అంత అగ్రెషన్, చంద్రబాబు నాయుడు కూడా రెచ్చి రగిలిపోతే మీకు నేను ఇక ఎవరు వదులుతారు చెప్పండి? ఆ రకమైన స్టేజ్ వెళ్ళిన తర్వాత ఎవరికి కంట్రోల్ ఉండదు. సో అందువల్ల తెలుగుదేశం నాయకత్వానికి కూడా ఇది ఒక ఛాలెంజ్ అయ్యి, మీరు కంట్రోల్ చేయకపోతే రేపు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎందుకంటే ఇక అటానమస్ క్యారెక్టర్స్ అయిపోతారు ఎక్కడికక్కడికి. సో అందువల్ల మనం వైసీపీ పార్టీ మీద దాడులు జరగడం లేదని అనడం లేదు, జరిగిన ప్రతి దాడి పొలిటికల్ దాడి కాకపోవచ్చు, కానీ దాడులు జరుగుతున్నమా నిజం, ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే వివరించారు. ఎక్కువ తక్కువ ఎవరని నేనేమి ఇప్పుడు బ్యాలెన్స్లో పెట్టి చూడలేను, కానీ బట్ ఆ వన్ సైడెడ్నెస్ అనేది కనబడుతుంది. అందువల్ల ఇప్పుడు ఆ ఛాలెంజ్ స్వీకరించి ఎవరెవరైతే రాజకీయంగా హత్యలు అయ్యా వాళ్ళ పేర్లు తీసి సమాజం ముందుంచాలి కదా, అధికార వ్యవస్థలు ముందుంచాలి, కోర్టులో వేయాలి. ఇంతమంది చనిపోయారని ఇదెవరు కోర్టుకు పోయినట్లేదు, పొలిటికల్ వైలెన్స్ పైన. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీద కోర్టుకు వెళ్ళారు తప్ప పొలిటికల్ వైలెన్స్ మీద కోర్టుకు వెళ్ళారు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కు
ఇప్పుడు పొలిటికల్ వయలెన్స్ పైన మన నాకు గుర్తుంటే వెళ్ళలేదు కదా. లేదండి వెళ్ళలేదు. సో మరి ఎందుకంటే అది రైట్ టు లైఫ్కి సంబంధించింది, పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్కి సంబంధించింది, హ్యూమన్ రైట్స్కి సంబంధించింది కదా. అవును. దానిపైన నిజంగానే వెంటనే కోర్టుకు వెళ్ళాలి, కానీ దానికి వెళ్ళకుండా లీడర్ తప్ప తీసుకుని కోర్టుకు వెళ్తే ఏం ఉపయోగం సార్? సో ఇక్కడ ఈ పంచాయతీ నడుస్తుంటే పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లొల్లు నడుస్తుంది సార్. ఒక పక్క సీఎం రమేష్ గారు, మరో పక్క ఎంపీ విజయసాయి